కిషన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు, ఈ సభకు చేసిన సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. నా చిన్నతనంలో హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అగ్గిరాముడు అనే సినిమాలో నాజర్ ఒక 10 మినిట్స్ బుర్రకథ సీతారామరాజు మీద ఫీల్ అయ్యాను నేను. ఈ సీతారామరాజు అనేది సినిమాగా వస్తే ఎంత బాగుంటుంది అని ఎక్కువగా నేను ఆలోచించేవాడిని. అప్పుడు నాకు 10-12 ఏళ్ళు ఉంటాయేమో. ఆ తర్వాత జయసింహ సినిమా పాటల పుస్తకం కొనుక్కొని చూసి బయటకు వచ్చి చూస్తే ఆ బ్యాక్ పేజ్లో మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని రాసింది. అప్పటి నుంచి రామారావు గారు ఎప్పుడు ఈ సినిమా తీస్తారా, ఎప్పుడు మనం చూస్తామా అని చాలా ఆశగా నేను ఎదురు చూస్తుండేవాడిని. తర్వాత డాక్టర్ రాజారావు గారు ప్రజానాట్య మండలిలో చైర్మన్ అనే నాటకంలో నేను యాక్ట్ చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆయన రిహార్సల్స్ చేస్తుంటే అక్కడ వేరే నాటకాలు ప్రాక్టీస్ చేస్తుంటే వెళ్ళి చూసేవాడిని. సీతారామరాజు నాటకం కూడా ఆయన ఆంధ్రదేశంలోని చాలా ఊళ్ళలో ప్రదర్శించారు. వల్లం నరసింహారావు గారు సీతారామరాజుగా, రాజారావు గారు రోజర్పాడుగా యాక్ట్ చేసి ఆ నాటకం ప్రదర్శించేవాళ్ళు. ఆ తర్వాత నేను సినిమాలో హీరో అవటం, నా 11వ సినిమా అసాధ్యుల్లో నెల్లూరు కాంతారావు గారు ఒక 10 నిమిషాల బ్యాలీ సీతారామరాజు మీద తీసి సీతారామరాజు గెటప్లో నన్ను చూపెట్టారు. ఆ గెటప్పు ప్రజలందరికీ బాగా నచ్చి చాలా బాగుంది అని ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూనే ఉన్నాం కానీ ఎవరూ సీతారామరాజు ఫుల్ పిక్చర్ తీయటం లేదు అని చాలా బాధగా ఉండేది నాకు. దేవుడు చేసిన మనుషులు తీసిన తర్వాత మళ్ళీ అంత గొప్ప సినిమా ఏదైనా తీయాలి అంటే మామూలు సోషల్ పిక్చర్ తీస్తే డెఫినెట్గా జనానికి ఈ సినిమాలు ఎక్కువగా ప్రశంసించడం జరగదని ఆలోచించి నా 100వ చిత్రంగా సీతారామరాజు నేనే నిర్మించాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 1 సంవత్సరం ఆడింది ఆ సినిమా. ఆ తర్వాత నేను 360 సినిమాలు యాక్ట్ చేసిన నా జీవితంలో నా 1 సినిమా మాత్రం అల్లూరి సీతారామరాజు. తర్వాత ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ 100వ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.